నజర్ ఎమ్మెల్యేల వ్యాపార భాగస్వామ్యాల ఆఫీసులలో ఐటీ దాడులు శేఖర్ రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి దాదాపు ఎనభై ఐదు గంటల పాటు ఆ జరిగిన తనిఖీలలో పెద్ద మొత్తంలో కీలక డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసిర్రు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది మొత్తానికి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ముదగాలే చెప్పిండు కేటీఆర్ కూడా ముదగాలే చెప్పిండు మన మీద కొత్తాలు ఏదో ఒక రోజు విరుచుకు ఆ రోజు మన జీవితాలు చాలా ఏంది అంటే మానసిక ఇబ్బందులు పెడతారు పైలంగా ఉండరు ఎమ్మెల్యేలరా అంటూ కూడా ఆ రోజు చెప్పిండు ఈ రోజు అదే జరుగుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశం అమ్మమ్మ ఇది చూడు ఒకసారి జూమ్ చేయది ఇగో కేసీఆర్ అనే పదం రావాలి ఖచ్చితంగా చూపు పెట్టాలి తెలంగాణ ప్రజలకు ఏంది అంటే మన 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 ఇంట్లో వెళ్ళంతా నాలుగు కోట్ల మందికి మనం వాళ్ళ ప్రశ్నించే గొంతుకలు ఎంతమంది ఆశీర్వదించాలి మనకు ఇగో ఇగో గిది గిది చూడు తెలుసు కదా ఇది ఏంది కేసీఆర్ ఎవరు ఎవరు పచ్చబొట్టు పోయించుకుంటారు కేసీఆర్ యొక్క పేరు పచ్చబొట్టు ఎవరుకుంటారు సత్యవతి రాథోడ్ సత్యవతి రాథోడ్ ఎందుకు ఆ పచ్చబొట్టు పొడిపించుకుంటుందో మీకు తెలుసా ఆ పచ్చబొట్టు వేయించుకోవడానికి కారణాలు ఏంటో తెలుసా మీకు తనకు ఒకసారి చెప్తా సీఎం కోసం ఎమ్మెల్యే తపస్సు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్తలు టికెట్ కోసం ఇదంతా అంటూ సెటెల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార అధి అధినే అధినేత దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు సాగిస్తున్న ఇప్పటికే మంత్రి సత్యవతి రాతోడు కేసీఆర్ మరోసారి సీఎం అయ్యే వరకు కూడా చెప్పులు ధరించబోనని శపథం చేశారు కేసీఆర్ పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నారు సఫర్లు కొట్టురే ఒకసారి కేసీఆర్ చెప్పం ఎట్లానే కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ మీరే 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 దేవుడు కేసీఆర్ మీరే మీరే ఇట్లా 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 నిద్రల్లో కూడా కలవలే కలవలే మొత్తం కలవరియాలి మీరు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చెప్తా ఎందుకు అంటే సత్యవతి రాతోడండి ఒక గిరిజన శాఖ మంత్రి అండి పచ్చబొట్టు వేయించుకున్నారండి ఓకేనా అండి ఇది మనకు సంబంధం లేని విషయం కానీ దీన్ని చర్చించాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే నా తెలంగాణలో ఖమ్మం ప్రాంతానికి సంబంధించి కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించి కానీ వరంగల్ ప్రాంతానికి సంబంధించి కానీ ఆదివాసీ పోడు భూములు చేసుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో అసెంబ్లీలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదకొండు లక్షల పైచీలకు అంటే బహుశా తొంభై ఎనిమిది వేలు ఏమవుంటుంది పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల పైచీలకు అప్లికేషన్లు వచ్చినాయి ఏమైనా అప్లికేషన్లు అంటే పోడు భూముల పట్టు పట్టాలను మాకు ఇంత ఇంతమంది అప్లికేషన్ చేసుకున్నారు తెలంగాణలో మనం పోడు భూములను పదకొండు లక్షల మందికి ఇవ్వాలి అంటూ కూడా ఈ తెలంగాణకు సంబంధించిన ప్రాంత వాసులు అప్లికేషన్ చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాలుగు లక్షలు మాత్రమే పంపిణీ చేస్తానని చెప్పిండు ఇప్పటి వరకు మహిళలకు సంబంధించి గొర్రెను తీసుకుపోయినట్టు అరెస్ట్ చేసేది బేడీలు వేసి వాళ్ళ మీద దాడులు చేసేది వాళ్ళను గొట్టేళ్ళు వాళ్ళ పంటను ధ్వంసం చేసినప్పుడు రాని ఈ పేరు ఈ రోజు పచ్చబొట్టు రూపంలో వచ్చింది అది గిరిజన మహిళ ఉండి గిరిజన ప్రజలకు అంత అన్యాయం జరుగుతుంటే పేరును పచ్చబొట్టు వేసుకున్నారు అంటే ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఇది ఇక పెద్ద మనిషి తాజాగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజపై వెరైటీ ఆలోచన వెరైటీగా ఆలోచించారు గతంలో ఏంది మునులు ఋషులు తపస్సు చేస్తూ గడ్డాలు పెంచుకునేవారు నేను ఇప్పుడు ఓం కేసీఆర్ ఓం కేసీఆర్ చెప్పలేదా ఓం కేసీఆర్ ఓం కేసీఆర్ ఓం కేసీఆర్ ఇది అంటూ తపస్సు చేస్తూ గడ్డం పెంచుతున్నాను కేసీఆర్ నన్ను మంచిగా చూసే ఏంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏంది కేసీఆర్ నన్ను మంచిగా చూసేలా మీ అందరూ ప్రార్థనలు చేయండి అంటూ ప్రజలను కోరారు ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల టికెట్ కోసం నేతలు కేసీఆర్ జపం చేస్తున్నారని ప్రత్యర్థులు సెటల్ వేస్తున్నారు ఇక కలవకుంట్ల చంద్రశేఖరరావు గనక ఈ ముచ్చట్లు నమ్మితే మాత్రం ఇక నేనైతే హుస్సేన్ సాగర్ మనం ఏంటంటే ఇక మన దిక్కే హుస్సేన్ సాగర్ ఇక ఎందుకు చెప్తున్నాయి మాట అంటే మహిళలకు సంబంధించి సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు కావచ్చు దాని తర్వాత గతంలో వచ్చిన ఆరోపణలు కావచ్చు ఇవన్నీ మరవద్దు చరిత్రను ఎప్పుడు మరవద్దు చరిత్ర ఎప్పుడు మననం కావాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉంటాడు ఆ తాను చెప్పే మాటలు ఎప్పుడు మననం చేసుకోవాలి మన ముఖ్యమంత్రి కల్వకుంల రావు నూట ఇరవై ఐదు అడుగులా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఏమని చెప్పిండు అంటే అక్కడ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు గానీ ఎంపీలు కానీ లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ అధికారులు ఎవరు వచ్చినా అక్కడ అంబేద్కర్ స్టాట్యూ చూసి పేరును మననం చేసుకోవాలి అని చెప్పి మననానికి సంబంధించి వీళ్ళు ఇట్లా కేసీఆర్ అయితే మనకు అప్పుడు అర్థం కాలే మనం ఏమనుకున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించింది కదా ఆ దైవం చెప్పిన మాటల్ని ఏమన్నా మనులు మననం చేసుకుంటారంటే లేదు లేదు కేసీఆర్ పేరును మననం చేసుకోవాలని పచ్చబొట్ల వచ్చేదాకా కూడా మా తెలంగాణ ప్రజలకు తెలియకపాయి ఇంత దారుణం ఇంత కథ ఇక దాంతో పాటుగా మా ఆర్ఎస్పీ అన్న ఏం చెప్